అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలోని టీ కూడలిలో 1999 క్వాలిఫైడ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఉషశ్రీ చరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె చేతుల మీదుగా వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ 24 సంవత్సరాల నిరీక్షణను పటాపంచలు చేస్తూ 1998 వాళ్లకు ఉద్యోగాలు కల్పించడం చాలా గొప్ప నిర్ణయమని సీఎం జగన్ ఇటువంటి సాహసోపేత నిర్ణయం చేయడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. త్వరలోనే వారందరినీ ఉద్యోగస్తుల్లా చూడాలన్న జగన్ కల నెరవేరుతుందని తెలపడం జరిగింది. 24 సంవత్సరాల నిరీక్షణకు చరమగీతం పాడాలనే ఆశయంతో సాహసోపేత నిర్ణయం చేయడం అభినందనీయమని మంత్రి సినిమా తెలుపుతూ కేక్ కట్ చేసి పాలాభిషేకం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మండల స్థాయి కన్వీనర్లు పలువురు పాల్గొన్నారు. కళ్యాణదుర్గం టౌన్ లో ఒక పండగ లాంటి వాతావరణం, ఎందుకంటే 1998 ఏసీ క్వాలిఫైడ్ అయిన టీచర్స్ అందరికీ కూడా ఈరోజు వాళ్ళకి పర్మనెంట్ చేయడం మన సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద మనసుతో వాళ్ళ కష్టాలని అర్థం చేసుకుంటూ అదేవిధంగా 24 ఇయర్స్ 24 ఏళ్ళ తర్వాత వీళ్ళందరికీ కూడా న్యాయం చేసే పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది మన రాష్ట్రంలో. అంటే ఏ సీఎం కూడా చేయలేదు. టీచర్స్ అందరూ కూడా, చుట్టుపక్కల ఉన్న టీచర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం వరదిల్లాలి అనే విధంగా ఈరోజు పాలాభిషేకం చేస్తూ కేక్ కట్ చేస్తూ టీచర్స్ అందరూ కూడా పాల్గొంటున్నారు. వాళ్ళందరూ కూడా చెప్తున్నారు 24 ఏళ్ళ నుంచి మేడం మేము చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాము, చాలా గిల్ట్గా ఫీల్ అయినాము, ఇంత చదువు ఉన్నా కూడా మేము అవుట్ ఆఫ్ జాబ్ చేసుకున్నాము, చాలా చిన్న చిన్న పని చేసుకొని కాలం గడుపుతున్నాము. అయితే ఈరోజు ఇంత న్యాయం చేసిన మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఇంతవరకు ఎక్కడా చేయలేదు, ఎల్లప్పుడూ మేము రుణపడి ఉంటామనే ఒక నినాదంతో ఈరోజు టీచర్స్ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా రక్షిస్తున్నారు మన టీచర్స్ అందరూ కూడా. అలాగే మనం ఈరోజు ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో కూడా గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం కూడా తీసుకొని వెళ్తున్నాం. నిజంగా ఈరోజు టీచర్స్తో పాటు మేము చూస్తున్నాము పల్లెల్లో పోగానే మహిళలందరూ కూడా అమ్మ ఒడి గురించి వాళ్లే స్వచ్ఛందంగా మాట్లాడారు, అదేవిధంగా వాళ్లే చేయూత గురించి మాట్లాడుతున్నారు. ప్రతి ఇంటి ముందర వెళ్తున్నాం, అక్కడ గొర్రెలు ఉన్నారు, అదేవిధంగా వాళ్ళ ఇంటికి సామాన్లు కొనుక్కుంటున్నారు, కొంతమంది పనిముట్టు కూడా కొనుక్కుంటున్నారు. అదేవిధంగా యూత్స్ అందరూ కూడా 8000 జాబ్స్ కూడా మనము వెంటనే త్వరలోనే పిలుస్తాను అని కూడా ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. కాబట్టి టీచర్స్తో పాటు మేము చూస్తున్నాము పల్లెల్లో పోగానే మహిళలందరూ కూడా అమ్మ ఒడి గురించి వాళ్లే స్వచ్ఛందంగా మాట్లాడారు, అదేవిధంగా వాళ్లే చేయూత గురించి మాట్లాడుతున్నారు. ప్రతి ఇంటి ముందర వెళ్తున్నాము, అక్కడ గొర్రెలు ఉన్నారు, అదేవిధంగా వాళ్ళ ఇంటికి సామాన్లు కొనుక్కుంటున్నారు, కొంతమంది పనిముట్టు కూడా కొనుక్కుంటున్నారు. అదేవిధంగా యూత్స్ అందరూ కూడా 8000 జాబ్స్ కూడా మనము వెంటనే త్వరలోనే పిలుస్తాను అని కూడా ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. కాబట్టి యూత్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ కళ్యాణదుర్గంలో చాలామందికి కూడా క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చింది. నిన్న ఎనుమలతోటిలో గడప గడపకు మన ప్రభుత్వం చేస్తుంటే కేవలం ఆ ఒక ఎనుమలతోటి 1-2 సెక్రటేరియట్లో 155 కోట్లు వచ్చిన పరిస్థితి మనం చూస్తాం, 1.5 కోట్లు వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఇంతగా మన ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా రైతుల పరంగా అయితే, మహిళల పరంగా, యువతల పరంగా, టీచర్స్ పరంగా, మళ్ళీ ఆర్టీసీని కూడా మనం చూసినాం, ఎంత న్యాయం చేసినాం. ఇటువంటి ఒక ప్రభుత్వం ఖచ్చితంగా ఉండాలి అని ప్రతి గడపలో కూడా స్వచ్ఛందంగా వచ్చి ప్రజలు చెప్పుకుంటున్నారు. అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అని చాలా వరకు
ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి ఈ ఒక ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో అయితే ఇంకా 2 ఇయర్స్ లో మనం చూస్తాం చాలా హైయెస్ట్ మెజారిటీతో మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా కూర్చుంటారు మరొకసారి ముఖ్యమంత్రిగా. ఆపోజిట్ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారు మనం చేసిన పని వాళ్ళు ఓరలేక ప్రతి ఇంటికి కూడా ప్రతి గడపకి కూడా సంక్షేమ పథకాలు అందినాయి ప్రజల్లో పోయి అజెండా ప్రజలే రాబోయే రోజుల్లో వాళ్ళకి తగ్గ గుణపాఠం చెప్తారని నేను ఆశిస్తున్నాను.